మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిసారి తన తండ్రి చిరంజీవి గారితో కలిసి వెండి తెరపై ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించబోతున్నారు ఆచార్య సినిమాలో ఈ దృశ్యాలను చూడబోతున్నాం అందుకే మెగా అభిమాన లోకమంతా ఈ సినిమా కోసం ఎదురు ఎదురుచూస్తోంది అయితే ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఆచార్య మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ మూవీ చేస్తూనే ఆచార్య కంప్లీట్ చేశారు చెర్రీ సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే చాలా రోజులు డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది ఆయనతో చేసే హీరో మధ్యలో మరో సినిమా చేస్తానంటే ఆయన ఒప్పుకోరినది ఇన్సైడ్ టాక్ కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో అందుకు కాస్త భిన్నంగా జరిగింది ట్రిపుల్ ఆర్తో పాటు ఆచార్య సెట్స్పై కూడా కదలాడారు చెర్రి అయితే ఇందుకు కారణం చిరంజీవి గారు వచ్చి రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేయడమేనట మెగాస్టార్ చిరంజీవి గారి అభ్యర్థనను రాజమౌళి గారు కాదనలేక కొంత ఫ్రీ టైం ఇచ్చారట నాన్న నేను కలిసి సిల్వర్ స్క్రీన్పై కాస్త ఎక్కువసేపు కనిపించాలనే కోరిక అమ్మకి బలంగా ఉండేదని అందుకే నాన్న వచ్చి రాజమౌళి గారితో చెప్పి తనను ఆచార్యలో భాగం చేశారంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఓపెన్ అయ్యారు అయితే ఆచార్య సినిమాలోని తన క్యారెక్టర్ సిద్ధా కూడా ట్రిపులర్లోని తన లుక్ కాస్త దగ్గరగా ఉండడం లక్కీగా కలిసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన పూజ హెగ్డే ఆడిపడింది ఇక చిరంజీవి గారి సరసన కాజల్ అగర్వాల్ నటించింది ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి భారీ అంశాల నడుమ ఈ ఆచార ప్రేక్షకుల ముందుకు రాబోతోంది